వెల్దుర్తి పట్టణంలో ఆలయంలో బాలా త్రిపుర సుందరి రూపంలో శరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గత కొన్ని సంవత్సరాలుగా పూర్వీకుల నుండి నిర్విరామంగా ఈ అయ్యగారులు ఆధ్వర్యంలో శరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నాయి. ఈసారి కరోనా నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారులు సభ్యులు తెలిపారు. నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు గాయత్రీదేవిగా, మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా, నాలుగవ రోజు లలిత త్రిపుర సుందరీదేవిగా పూజలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయని ఆలయ అర్చకులు నందు శర్మ తెలిపారు. చెప్పండి. ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆలయం. ఇది ప్రతి సంవత్సరం మేము నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము. ఈ 9 రోజులు 9 అవతారాలు అమ్మవారిని అలంకరణ చేసి ఒడిబియ్యము, తర్వాత ముత్తైదులకు చీరలు ఇవన్నీ చేస్తున్నాము. గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది లోక కళ్యాణార్థం. ఇది రాజరాజేశ్వరి అమ్మ ఆలయం. ఇది శరద్ నవరాత్రుల పర్వదినాలు కనుక ఈ రాజరాజేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. నిన్నటి నుంచి మొదలైంది. నిన్న ఈరోజు గాయత్రీదేవి రెండో, నిన్న బ్రహ్మరాంబిక, ఈరోజు గాయత్రీదేవి అలంకరణ ఇదైంది. రేపు మహాలక్ష్మి. రోజుకు ఒక అవతారాన్ని అమ్మవారిని అలంకరణతో సేవించుకుంటున్నాము. అట్లనే వచ్చిన ఆడపడుచులకు అందరికీ ఓడిబియ్యము, తర్వాత తాంబూలము స్వీకరిస్తాము.